పునీత పౌలు రోమీయులకు వ్రాసిన లేఖ 12వ అధ్యాయము వచనము 2. మీరు ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకుడు. దేవుని మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వాన్ని కలుగ చేయనిండు. అప్పుడే మీరు దేవుని సంకల్పమును అనగా ఉత్తమమైనదియు ఆయనకు సమ్మతమైనదియు సంపూర్ణమైనదియు అగుదానిని తెలిసికొనగలరు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నేస్తమా, లెక్కకు మించిన సమస్యలు అనుదినము నీ జీవితంలో నీ శ్రద్ధ కోసం అరిచి గగ్గోలు పెడుతున్నా. నీవు మాత్రం నా సన్నిధిలోనే నిశ్చలంగా ఉండు. నాతో సమయాన్ని గడపడం కంటే నీకు ముఖ్యమైనది మరొకటి లేదు. నీవు నా సన్నిధిలో ఉన్న సమయంలో నీ మనస్సును నూతనీకరించి నిన్ను సంపూర్ణంగా మార్పు చేసే మహాకార్యాన్ని నేను నీలో జరిగిస్తాను. ఒకవేళ నీవు నాతో ఉండవలసిన సమయాన్ని తప్పించి ముందుకెళితే, తప్పుడు పనులలో తల వరకు మునిగిపోతావు. నేను నీ కోసం సిద్ధం చేసిన గొప్ప వాటిని నీవు పోగొట్టుకుంటావు. నేను ఏమి ఇస్తానో అని మాత్రమే నా కోసం వెతకవద్దు. గుర్తుంచుకో, నేనే నీకు ఇచ్చువాడను. నేనే నీకిచ్చు సమస్త వరములను మించినవాడను. నేను నా బిడ్డలను దీవించుటలో మోదము పొందినప్పటికీ నా దీవెనలు మీ జీవితాలలో విగ్రహాలుగా మారితే నేను ఎంతగానో దుఃఖిస్తాను. ఏ వస్తువైనా నిన్ను నా నుండి వేరుపరచడానికి కారణమైతే అది తప్పనిసరిగా నీ జీవితంలో విగ్రహారాధనే. నీ తప్పనిసరి జీవిత గమ్యం నేనే అయినప్పుడు నీవు ఈ విగ్రహారాధన ప్రమాదము నుండి క్షేమంగా ఉంటావు. నీవు నా సన్నిధిలో ఉన్నప్పుడు సమస్త వరములను మించిన ఆనందాన్ని నీవు అనుభవిస్తావు. అదే మహిమ నిరీక్షణ అయిన క్రీస్తును నీయందు అనుభవిస్తావు.